పాజిటివ్ పాలిటిక్స్ తో పవన్ రాణిస్తారా? దేశంలో ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పాజిటివ్ మార్గంలో వెళ్లే రాజకీయాలు ఎక్కడైనా నడుస్తున్నాయా? చాలా వరకు కనబడడం లేదు. కానీ ఒక సరికొత్త రాజకీయ చరిత్రకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరతీస్తూ పూర్తిస్థాయి రాజకీయ అరంగేట్రానికి శంకారావం పూరించడం విశేషం. వాస్తవానికి మంచిని మంచిగా చెడును చెడుగా ప్రస్తావించే రాజకీయ శకం గతంలోనే ముగిసిపోయింది. ఇప్పుడు పరనంద ఆత్మస్థుతి అనే విధంగానే రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యం. అందుకోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల దృష్టికి ఆయా సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. నిజానికి ఇలాంటి తీరు చాలా మంచి రాజకీయానికి, సరికొత్త సాంప్రదాయానికి నాంది ప్రస్తావనే. కానీ ఆయా ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి అక్రమాలపై ఎప్పుడైతే జనసేన ప్రశ్నలు వేయలేదో సర్కారు వ్యతిరేక ఓటు దక్కించుకునే పరిస్థితి ఉండదు. సరికదా, పొత్తు లేకుండా పోటీ చేస్తే అధికార పార్టీ ఓట్ల చీలికకే దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రూటే సపరేటు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ప్రచారం కానీ చేసిన వ్యాఖ్యలు అభిమానులతో భేటీలు కానీ ప్రత్యేకంగా స్పష్టంగా కనిపించేవి. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా విభిన్న రాజకీయాలనే ఆయన నడుపుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో కలిసి ఓట్లు చిలతాయనే పోటీకి దూరమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బలపడి పోటీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని కొన్ని సమస్యలపై మాత్రం స్పందించి ఏపీలో చంద్రబాబుతో కొంతవరకు ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా పవన్ అడుగులు వేశారు. రాజధాని భూముల అంశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటమని చెప్పి వెనకడుగులు వేయడంతో జనసేనకు మైనస్ మార్కులే పడ్డాయి. ఆవేశపూరిత రాజకీయ ప్రసంగాలకు కేరాఫ్ అయిన పవన్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కూల్గానే వ్యవహరించారు. తన షెడ్యూల్, తన ఆలోచనలను తెలియజేస్తూ కేసీఆర్ చంద్రబాబులకు వ్యతిరేకంగా వెళ్లబోవడం లేదని స్పష్టం చేశారు. జనసేన అనేక అంశాలపై క్లారిటీ ఇవ్వలేదన్న విషయంపై తాను భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలే సమాధానం చెప్తాయని అన్నారు. అసలు జనసేన సైన్యం బలమెంత, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, ప్రజల్లో ఉన్న భావనలు ఏమిటి, ఇలాంటి అంశాలపై జనసేన అధినేత పూర్తి క్లారిటీ తీసుకోవడానికే తాను చేయబోయే యాత్రను వినియోగించనున్నారు. గ్రౌండ్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా పవన్ కళ్యాణ్ తన పార్టీ గమనాన్ని నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. సరికొత్త తరహా రాజకీయంతో మరోసారి ప్రజల ముందుకు రాబోతున్న జనసేనను ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వచ్చే ఎన్నికల్లో తీర్పు ఏమి ఇవ్వబోతారు అన్నది కాలమే తేల్చాలి. పాజిటివ్ పాలిటిక్స్ పేరిట సాగే కొత్త ప్రయత్నం కాయవుతుందా పండవుతుందా అన్నది రాబోయే ఎన్నికల ఫలితాలు చెప్పనున్నాయి.